हाय फ्रेंड्स मित्रुलंदरिकी दीपावली शुभाकांक्षलु। दीपावली अंटेने पिल्लल पंडुग। देशं अभिवृद्धि चेंदुतुन्न पल्लेल्लो पूर्वं नुंची निर्वहिंचे पंडुगल संदडि नेडु कानरावट्लेदु। నేటి పిల్లల్లో ఆ దీపావళి పండుగ సందడి మాయమైపోయింది। దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుండే కొన్ని గ్రామాల్లో ఉప్పు పొట్లాలు తయారు చేసుకోవడం, చియ్యి చియ్యమనే చీదే సిసింద్రిలు తయారీకి జిల్లేడికర్ల మెసి, సూర్యకారం, గంధకం తయారు చేసుకుని వాటిని తగిన పాలల్లో కలుపుకొని సిసింద్రిలు తయారు చేసుకునే వాళ్ళం। నావి బాగున్నాయి, నావి బాగున్నాయని పోటీ పడే వాళ్ళం। ఎవరి తయారీ బాగుందో పరీక్షించుకునే వాళ్ళము। సిసింద్రిలు బాగా చేదకపోతే గంధకం, సూరేకారం అమ్మిన వాళ్ళను తిట్టుకునే వాళ్ళం। వచ్చే సంవత్సరం ఆ కొట్టు దగ్గర కొనొద్దు అని అనుకునే వాళ్ళం। ఎక్కువ సిసింద్రిలు చేసుకున్న వాళ్ళు 100 సిసింద్రిల పొట్టనమును 100 సిసింద్రిల ప్యాకెట్ను 2 రూపాయలు 3 రూపాయలకు అమ్మడం జరిగేది। కొంతమంది సిసింద్రి ఒకటి పైసాకు కూడా అమ్మేవారు। మతాబులు, చుంచిబుడ్లు తయారు చేసుకునే వాళ్ళం। పేపర్తో మతాబి డొలకలు డొల్లలు చేసుకోవడం, ఎక్కువ చేసిన వారి దగ్గర కొనుక్కోవడం, మందును ఎక్కువ చేసిన వారి దగ్గర కొనుక్కోవడం, మందును కూరుకోవడం, ఆహా ఏమి ఆనందం! ఆ ఆనందమే వేరు। ఆ ఉత్సాహం, ఆ పోటీతత్వం భలే ఉండేది। ఆ ఉత్సాహం నేటి చిన్నారులకు అందని ద్రాక్షగా మారింది। దీపావళి రోజున కొన్ని అపనిందలు, చివాట్లు, అపాయాలు కూడా చవిచూచేవాళ్ళం। అప్పుడు ఎక్కువగా పల్లెల్లో పురుగుడుసులు, తాటాకు ఇండ్లు, సిసింద్రిలు ఇండ్లపైకి వస్తే తిట్టేవారు। గడ్డిమెట్లు అంటే గడ్డి కుప్పలు పై పడితే, సిసింద్రిలు పడితే రైతులంతా చివాట్లే। ఇలా ఎన్నో చివాట్లు తినేవాళ్ళం। సిసింద్రిలు చేసుకునేటప్పుడు ఎవరి మీద పడినా వారు తరుముకొచ్చేవారు, పారిపోయేవాళ్ళం। ఒకసారి నా స్నేహితుడు మొత్తం చెట్టి నోకరాజు నిక్కరు రెండు జేబుల్లో సిసింద్రిలు వేసుకుని వీధిలో సిసింద్రిలు వేస్తున్నాడు। అప్పుడు ఒక సిసింద్రి అటు ఇటు తిరిగి వాడి జేబులోకే వెళ్ళింది। అంతే, వాడి పెట్టిన గోళ అంతా ఇంతా కాదు, కంగారుతో ఆ వీధి అంతా తిరిగేశాడు। జేబీలో ఉన్న సిసింద్రిలన్నీ సీదేశాయి, తొడంతా కాలిపోయింది। ఆ సంవత్సరం అంతా స్కూల్లో అవే మాటలు। నోకరాజు కనిపించినప్పుడల్లా ఇప్పటికీ దీపావళి వస్తే ఆ సంఘటన గుర్తుకు వస్తుంది। నా జీవితంలో దీపావళి ఒక సంవత్సరం నాకు మంచి చేసింది। నా చిన్నతనంలో దీపావళికి నాకు తొడలో పెద్ద చెగ్గడ్డ వేసింది। ఆ సంవత్సరం అంతా విచారంతో ఉన్నాను, వీధిలో తిరగడానికి లేదు, సిసింద్రిలు, కాకర్లు, మతాబులు కాల్చుకునే పరిస్థితి లేదు। విచారంతో దిగాలుగా చెగ్గడ్డ బాధ భరిస్తూ గుమ్మం దగ్గర కూర్చున్నాను వీధిలో। అయితే ఆ సమయంలో ఒంబోలు సాయి అనే మా గ్రామస్తుడు జువ్వలు కాలుస్తూ రోడ్డు మీద వెళుతున్నాడు। అతను వేసిన జువ్వ నేరుగా వచ్చి నా చెగ్గడ్డను ఢీకుంది। ఆ క్షణం
అగ్నిపర్వతం బద్దలైనట్లు అయ్యింది. కానీ ఆ క్షణం తర్వాత చెగ్గడ్డ చితికిపోవడం వల్ల అగ్నిపర్వతం మంచు కప్పినట్లు అయ్యింది. నా బాధ అంతా కనుమరుగైపోయింది. అప్పటి నుంచి దీపావళి పండుగ వస్తే ఈ రెండు సంఘటనలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను. స్నేహితులతోనూ ఆనాటి సంగతులు పంచుకుని నవ్వుకుంటాము. గ్రామాల్లో చాలా ఉత్సాహంగా దీపావళి జరిగేది. కొత్త అల్లుళ్ళు ఎక్కువ బాణాచంచ కాల్చేవారు. మనం పెద్దవాళ్ళు అయ్యాక అలా కాల్చాలనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ ఏడాది కరోనా ప్రతి పండగ కళను ఖతం చేసింది. దీంతో పల్లెల్లో పండగ కళ తప్పింది, పల్లె బోసిపోయింది, పండగ కళ లేదు. భవిష్యత్తులో మంచి రోజులు రావాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూసారా, దీపావళి ముందు 3 రోజుల నుంచి గ్రామంలో టపాసులు వెలిగేవి, టపాసులు పేలేవి. కానీ ఈ ఏడాది కరోనా వల్ల ఈరోజే అక్కడక్కడ అప్పుడప్పుడు టపాసులు సౌండ్ వినిపిస్తుంది. దీపాల వెలుగులు తగ్గాయి. గతంలో ఉన్న దీపావళి కళ ఈ ఏడాది ఎక్కడా కనిపించడం లేదు. ఆకాశం చూడంటే చాలా నిర్మలంగా ఉంది. ఎక్కడ ఒక జువ్వ కూడా ఎగరడం లేదు. ఈ విధంగా పల్లెల్లో పండగ కళలు తప్పుతున్నాయి, అంటే తగ్గిపోతున్నాయి. మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. పల్లెలు స్వర్గశీములు ఎలాగైతే ఆయన ఎవరో గట్టిగానే గాలుస్తున్నాడు. ఈ విధంగా దీపావళి అంతా కూడా పండగ కొంచెం చిన్నబుచ్చుకుంది. మిత్రులందరికీ ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ.